ఒకటిపూట ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న మండు వేసవిలో సాయంత్రం అయితే మాత్రం ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షం చిక్కోలు జిల్లాకు పరిపాటిగా మారింది. ప్రస్తుతం మాత్రం ఈ రోజు చూస్తున్నటువంటి ఈ గాలి మెరుస్తున్నటువంటి ఆ ఉరుములు మెరుపులు మాత్రం జిల్లావాసులను చాలా భయాన్ని చేస్తుంది. గత 10 రోజులుగా ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. సాయంత్రం అయితే ఆకాశం అంతా కూడాను కారు మబ్బులు కమ్ముకొని ఉరుములు మరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షం, దీంతో పాటు పిడుగుళ్ళు పడి ప్రజల ప్రాణాలు కూడా హరించే పరిస్థితి. గాలి తీవ్రత మాత్రం 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో వీయడంతో ఎక్కడ పడితే అక్కడ చెట్లు నేలకొరడం, అదేవిధంగా విద్యుత్ స్తంభ సరఫరా కూడా తీవ్రంగా అంతరాయం జరుగుతుంది. ఈ గాలి వీచే తీరి మాత్రం ఎక్కడ మనుషులపై చెట్లు పడిపోతాయా లేకపోతే విద్యుత్ స్తంభాలు పడిపోతాయా అన్నటువంటి భయం కూడా నెలకొంటుంది. ప్రస్తుతం మాత్రం వర్షం ఇటు రాజాం పాలకొండ పరిసర ప్రాంతాల్లో మాత్రం తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడే క్రమంలో మాత్రం చెట్లు నేలకొరిగి విద్యుత్ స్తంభాలు కూడాను పూర్తిగా నేలకొరిగే పరిస్థితి, విద్యుత్ సరఫరా కూడా అంతరాయం జరుగుతుంది. గత 10 రోజులుగా సాయంత్రం పూట ఒక్కసారిగా వాతావరణం ఇలా మార్పు మాత్రం ప్రతి ఒక్కరిని భయాందోళన గురిచేస్తుంది. పొగటి పూట ఉక్కపోత ఎండతో తాడలేనటువంటి జనంకి కొంత ఈ గాలి ఉపశమనాన్ని ఇచ్చినా కూడాను ఈ ఇస్తున్నటువంటి ఈ గాలి తీవ్రతకు చెట్లు కోల్పోవడం, విద్యుత్ సరఫరా కూడా స్తంభాలు నేలకొడడం ఇటువన్నీ కూడా సమస్యగా మారుతుంది. సాయంత్రం చూస్తే కనుక ఈరోజు ఆకాశం అంతా ఒక్కసారిగా మబ్బులమయమైంది, ఉరుములు మెరుపులు తీరంగా కురుస్తున్న పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో వర్షాలు విస్తారంగా కురిసే పరిస్థితి. ఈ వర్షాలు కురవడం మాత్రం ఒక హేతు అయినటువంటి సంకేతంగా చెప్పుకుంటూ వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు మండు వేసేలో ఇటువంటి ప్రతికూల వాతావరణం మధ్య మాత్రం ప్రజలు సతమతం అవుతున్నారు. వర్షాకాలంలో ఏ విధంగా అయితే సాయంత్రం అయితే ఇలా వర్షాలు కురుస్తాయో అటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. గత 10 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నాయి. కొద్దిసేపటి క్రితం వరకు ఉక్కపోత ఎండ వేడిమి కూడా తాళలేనటువంటి ఈ తరుణంలో ఒక్కసారిగా వాతావరణంలో ఈ మార్పు మాత్రం చిక్కోలు జిల్లా వాసులను భయాందోళన గురిచేస్తుంది. ఈ 10 రోజుల్లో మాత్రం పిడుగుపడి ఒక ఇద్దరు యువకులు కూడా మృతి చెందారు. ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం, మరోవైపు చెట్లు నేల కొరగడం, విద్యుత్ స్తంభాలు నేల కొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం, ఇటువంటి అన్ని వేతలు కూడాను ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి. గాలి తీవ్రత మరీ పెరుగుతున్న ఈ తరుణంలో మాత్రం సాయంత్రం అయ్యేసరికి ఎక్కడి నుంచి ఎటువంటి ఉపద్రవం వచ్చి వస్తుందన్నటువంటి భయం మాత్రం చిక్కోలు జిల్లా వాసులు వెంటబడుతుంది. ఇటువంటి ప్రతికూల వాతావరణం మును పెండడం లేని నేపథ్యంలో మాత్రం ఈసారి మాదిరి ఈ వేసవికాలం ఇటువంటి భయానకటువంటి పరిస్థితులు, ఎందుకంటే సాయంత్రం అయితే పగలంతా ఎండమేమిడితో తాళలేనటువంటి ప్రజలకు మాత్రం సాయంత్రం ఈ గాలులు వీయడం, వడగలువాను అదేవిధంగా వీధులు గాలు కూడాను చెట్లు పెకిలించుకుపోవడం, ఇల్లు కూలిపోవడం ఇటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఈ తరుణంలో మాత్రం ఈసారి వేసవి ఒక భయానక పరిస్థితుల్లో కొనసాగుతుంది. మరి కొద్ది రోజుల్లో రుతుపవనాలు రానున్న నేపథ్యంలో మాత్రం ఇటువంటి ఇంకా భవిష్యత్తులో ఇంక ఇటువంటి విపత్తులు ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లావాసులు మాత్రం భయాందోళన గురవుతున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం.